पंजागुट्टा पुलिस ने डकैती की वारदात में मुलविस 6 शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई और इन्हें रिमांड पर भी भेज दिया। राजीव कुमार नामी एक नेपाली शख्स जो कि अपने दोस्तों दिलीप और बिच्चन कुमार के साथ रात 1 बजे के करीब में अमीरपेट से पैदल जा रहे थे कि इसी असना में 6 अफराद ने आकर इन्हें रोका और डरा धमका कर इनके कब्जे से 10,000 रूपये की नकदी रकम और मोबाइल फोन छीन कर राह फरारी अख्तियार की। मुतासरीन ने फौरी तौर पर इस बात की इतला पंजागुट्टा पुलिस स्टेशन में दर्ज करवा दी। पुलिस ने सीसीटीवी कैमरास की बुनियाद पर मुलजिमान की लोकेशन पता करके इन्हें गिरफ्तार कर लिया और इनके कब्जे से 10,000 रूपये की नकदी रकम और मोबाइल फोन को भी बरामद कर लिया। गिरफ्तार शुदा मुलजिमीन को रिमांड पर भी भेज दिया गया। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात पंजागुट्टा डिवीजन ACP मोहन कुमार की जुबानी। पेश है DTV9 की खसूसी रिपोर्ट। ఈ ఫిర్యాదుదారుడు రాజీవ్ కుమార్ ఇతను నేపాల్ దేశస్థుడు ఆయన తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ దిలీప్ తర్వాత బచ్చన్ వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కళామందిర్ ఆపోజిట్లో అక్కడ ఒక 6 వ్యక్తులు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల డబ్బులు ఒక సెల్ ఫోన్ లాక్కొని కొట్టి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది। దాని మీద మనం డెకైటీ కేసు బుక్ చేసాము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో। కేసు బుక్ చేసిన తర్వాత మన SHO శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు క్రాంతి కుమార్ DA గారి ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాము। స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో సీసీ కెమెరాస్ పరిశీలించడం జరిగింది। ఈ సీసీ కెమెరాస్ సుమారు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని బోయినపల్లి ఈ ఏరియాలో తిరిగినట్లు గుర్తించాము। ఆ వెహికల్ యొక్క నంబర్ కూడా మాకు లభించింది సీసీ కెమెరాల ద్వారా। తర్వాత ఆ వెహికల్ గురించి మనం సెర్చ్ చేస్తున్న సమయంలో ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ వెహికల్లో ఇంతకుముందు ఏదైతే నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ జుబైర్ అఫ్రోజ్ ఆదిల్ సమీర్ తర్వాత నదీమ్ నవాజ్ వీళ్ళందరూ కూడా ఆ వెహికల్లో ప్రయాణం చేస్తుంటే మన పంజగుట్ట క్రైమ్ టీమ్కి తారసపడటం జరిగింది। వాళ్ళని ఆ నంబర్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత I-20 కార్ని ఆపి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఈ యొక్క నేరాన్ని ఒప్పుకున్నారు। తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు దొంగతనం చేసినటువంటి 10,000 రూపాయలు స్వాధీనపరచుకోవడం జరిగింది। కారు కూడా స్వాధీనపరచుకున్నాము। ఆ సెల్ ఫోన్ మాత్రం ఇక్కడ బషీర్బాగ్